గద్వాలలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పరిశీలించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ రావాలంటే, గద్వాల ఐజా నుంచి రావాలంటే చాలా కష్టాలు పడేది. 10 ఆఫీసులు చుట్టూ తిరగాలంటే 10 దిక్కులో ఉండేది. ఒక దగ్గర కలెక్టర్ని కలిస్తే ఇంకో దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్ కలవాలి, ఇంకో దగ్గర పోవాలి. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 5 జిల్లాలు ఏర్పాటు కావడం, ముఖ్యంగా గద్వాల జిల్లా ఏర్పాటు కావడం అనేది చాలా గొప్ప విషయం. రేపు ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ వస్తుంది, 9 ప్రాజెక్టు, తర్వాత గట్టు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది. నడిగడ్డ సస్యశ్యామలం 100% అవుతుంది. అలంపూర్ నుంచి కేసీఆర్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆ రోజు కంటె నీటి పెట్టి కళ్ళ నీరు పెట్టుకొని ఈ ప్రాంతం ఇంత అన్యాయం అయిపోయింది, ఇదే పరిస్థితి, తెలంగాణ వస్తే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి మాటిచ్చి ఒక్కొక్కటి చూస్తే ఈరోజు బ్రహ్మాండంగా భూముల రేటు చూసినా, పంట చూసినా, ఆనాడు ఇక్కడ నుంచి వలస బతకడానికి పోతుంటివి. ఈరోజు పత్తి పంట కానీ ఏ పంట వేసినా కానీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుందంటే భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అత్యంత అద్భుతంగా అవుతుంది. కనుక రేపు మనకు జిల్లానిచ్చిన నాయకుడు, తెలంగాణ ఇచ్చిన నాయకుడు, రేపు ఈ గడ్డను అభివృద్ధి పదంలో కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ఈ పరిస్థితులలో మనం అందరం కూడా అత్యధికంగా ఆదరై విజయవంతం చేయాలి.